హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్కిల్స్. సో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? ప్రసాదం పులిహోర. చాలా బాగుంటుంది కదా టెంపుల్స్లో మనం తిన్నప్పుడు. ఆ పులిహోరని ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని ఇలా వెడల్పాటి బౌల్లో ఆరే వరకు చక్కగా పక్కనే ఉంచుకోవాలి. అండ్ ఏమైనా చిన్న చిన్న ముద్దల్లాగా వస్తే వాటిని ఇలా చేత్తో చిదుముకోవాలి. సో ఇలా 2 కప్స్ రైస్ని నానబెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పల్లీలని వేయించుకోవాలి. వేపుకున్న పల్లీలు కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే వెంటనే అదే ఆయిల్లో జీడిపప్పును కూడా వేయించుకొని దానిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ మినప్పప్పు, 5-6 ఎండుమిర్చిని యాడ్ చేసి అలాగే ఒకసారి మిక్స్ చేసి 2 టీ స్పూన్ నువ్వులని, సన్నగా తరిగిన 2 అంగుళాల అల్లం ముక్కని, 10 రెమ్మలు కరివేపాకుని, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి మిక్స్ చేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఆవపొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత 3 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జును యాడ్ చేసుకోండి. సో ఈ గుజ్జుని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, దీనికి కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో పండుగల సమయంలో ఇలాంటి పల్ప్ అనేది రెడీగా ఉంటే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ టామరిండ్ టేస్ట్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ పల్ప్ ఆల్రెడీ ఉడికించుకున్నది కాబట్టి 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ని తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీరని కొంచెం చిటికెడు బెల్లాన్ని కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న అన్నాన్ని ముద్దలు లేకుండా జాగ్రత్తగా కలిపి చింతపండు గుజ్జును వేసి బాగా అన్నంలో కలిసిపోయేటట్లు ఇలా గరిటతో కలుపుకోండి. నేను టామరిండ్ పల్ప్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ పసుపుని ఉప్పుని కూడా యాడ్ చేశాను. సో దానివల్ల నేను ఇప్పుడు పసుపుని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని పల్లీల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రసాదం పులిహోరలో అల్లం, బెల్లం, కొత్తిమీర, ఇంగువ ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అవి ఉంటేనే ఈ ప్రసాదం పులిహోర టెంపుల్ స్టైల్లో వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పులిహోరని నైవేద్యంగా పెట్టి ఆశీస్సులు పొందండి. సో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకో కొత్త రెసిపీతో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫుడీస్.